నూతన దర్శకుడు నవీన్ మేడారం దర్శకత్వంలో శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రలో రూపొందించిన చిత్రం బాబు బాగా బిజీ ఈ చిత్రం అడల్ట్ కామెడీ నేపథ్యంలో ఉండే బాలీవుడ్ సినిమా హంటర్ కు రీమేక్ గా రూపొందడం ట్రైలర్లు పోస్టర్లు కూడా కాస్తంత హాట్ గా ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ముఖ్యంగా యూత్ లో క్రేజ్ నెలకొంది మరి ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం ఈ సినిమా కథ ఏంటంటే మాధవ్ శ్రీనివాస్ అవసరాల అనే కుర్రాడు యుక్త వయస్సు ఆరంభం నుండే ఆడవాళ్ల పట్ల అమ్మాయిల పట్ల శృంగారం పట్ల ఎక్కువ ఆసక్తి కనబరుస్తూ చాలా ఇన్నోసెంట్ గా ప్రవర్తిస్తూ స్కూల్ స్టేజ్ నుండే ప్లే బాయ్ లా లైఫ్ను ఎంజాయ్ చేస్తూ అనేక మంది ఆడవాళ్లతో సంబంధాలు కలిగి ఉంటాడు అలా అతను రిలేషన్ కలిగిన ఒక మహిళ మూలంగా ఎదురైన ఇబ్బంది వలన పెళ్లి వయస్సు మీద పడటం వలన ఇక ఇవన్నీ ఆపేసి పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వస్తాడు మాధవ్ అలా పెళ్లి చూపుల ద్వారా రాధా మిస్తి చక్రవర్తిని కలిసి తన గతం గురించి ఆమె దగ్గర దాచి ఆమెనే పెళ్లి చేసుకోవాలని చెడు తిరుగుళ్ళు మానేయాలని ప్రయత్నిస్తుంటాడు అలా జీవితంలో కీలకమైన డెసిషన్ తీసుకున్న మాధవ్ అనుకున్నట్లే చెడు తిరుగుళ్ళు మానేసి మంచివాడిగా మారాడా అతని జీవితంలోని ఆడవాళ్లు అతనికి ఎలాంటి పాఠం నేర్పారు చివరికి అతని జీవితం ఏమైంది అనేదే ఈ సినిమా కథ ఈ సినిమాలోని ప్రధాన ప్లస్ పాయింట్ అంటే అది సినిమా కోసం ఎంచుకున్న నేపథ్యమనే చెప్పాలి వాస్తవానికి దగ్గరగా ఉండే ఈ స్టోరీ లైన్ సినిమా పట్ల ఆసక్తిని కలిగించటంలో సక్సెస్ అయింది ఇక సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన శ్రీనివాస అవసరాల ఇన్నోసెంట్ ప్లేబాయ్ గా మంచి నటన కనబరచటానికి సాయశక్తుల ప్రయత్నించి చాలా చోట్ల మెప్పించాడు ముఖ్యంగా అతని పాత్రకు రాసిన మాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ సినిమా కోసం అడల్ట్ కామెడీ నేపథ్యం తీసుకున్నామని ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుందని చెప్పడంతో సినిమాలో వాటికోసమే వెతికే ప్రేక్షకులకు పెద్ద నిరాశ ఎదురవడం ఖాయం ఆరంభం కొంచెం బాగానే ఉన్నా పోను పోను సినిమా రొటీన్ గానే తయారైంది పోసానిక్ కామెడీ మినహా ఎక్కడా ఎంజాయ్ చేయగల కంటెంట్ కొంచెం కూడా దొరకలేదు పైగా దర్శకుడు నవీన్ మేడారం కథనాన్ని కాసేపు ప్రస్తుతంలో ఇంకాసేపు గతంలో నడుపుతుండటంతో కాసేపటికే ఆ విధానం బోర్ అనిపిస్తుంది సినిమా విజువల్స్ పరంగా బాగానే ఉంది సినిమాటోగ్రఫీని బాగానే హ్యాండిల్ చేశారు హిందీ సినిమాను తెలుగులోకి రీమేక్ చేద్దామని అనుకున్న దర్శకుడు దానికి తగిన హోంవర్క్ చేయలేదని స్పష్టంగా తెలుస్తోంది అడల్ట్ కామెడీ కంటెంట్ నేపథ్యం తీసుకొని తెలుగు నేటివిటీ కోసం మార్పులు చేయాలనే సాగుతో ఎక్కడా ఊహించిన ఎంటర్టైన్మెంట్ను చూపించలేకపోయాడు అంతేకాక చేసిన మార్పులైనా కొత్తగా చూడదగ్గవిగా ఉన్నాయా అంటే అదీ లేదు మొదటి భాగమే నెమ్మదిగా ఉందంటే రెండవ భాగం అంతకంటే నిదానంగా బోరింగ్గా నడిచింది ఇక కథనం మధ్యలో వచ్చే పాటలకు సునీల్ కశ్యప్ అందించిన సంగీతం పర్వాలేదనిపించింది ఎయిటింగ్ ఇంకాస్త బెటర్గా చేసుండాల్సింది అభిషేక్ పిక్చర్స్ వారి నిర్మాణ విలువలు బాగున్నాయి తెలుగు సినిమా ప్రేక్షకులు ప్రస్తుతం భిన్నమైన కథలను ఆదరిస్తున్న తరుణంలో అడల్ట్ కామెడీ కంటెంట్ అనే ట్యాగ్ లైన్తో వచ్చిన ఈ బాబు బాగాబీజీ చిత్రంలో ఆ ఎంటర్టైన్మెంట్ ఎక్కడా కనిపించలేదు ఇక ఆకట్టుకున్న శ్రీనివాస్ నటన ఫస్ట్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు పోసాని కామెడీ ఇందులో ప్లస్ పాయింట్స్ కాగా కన్ఫ్యూజన్ కు గురిచేసిన కథలోని సబ్ ప్లాట్స్ ట్రైలర్స్ చూసి ఆశించిన ఎంటర్టైన్మెంట్ దొరక్కపోవడం ఎమోషనల్ గా ప్రేక్షకుణ్ణి తాకలేకపోయిన క్లైమాక్స్ దర్శకత్వ లోపంలో ప్రధాన బలహీనతలుగా ఉన్నాయి ఇక ఈ సినిమా గురించి మొత్తంగా చెప్పాలంటే థియేటర్లలోని లలోని సినిమా కన్నా ముందు వచ్చిన ట్రైలర్లే బెటర్గా అనిపించాయి ప్లీజ్ సబ్ స్క్రయిడ్ హాయ్ ఇట్స్ విత్ ప్లీజ్ సబ్